జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి నవంబర్ నెలలో చాలా కీలకమైనటువంటి మాసం రవి కుజుల మార్పు వృశ్చికంలో మారుతుంది అక్టోబర్ చివరిలో రాహు కేతు మార్పు జరిగింది వ్యయరాహు దోషం తొలగి లాభస్థానంలోనూ కేతు పంచమంలోనూ వృషభ రాశికి మారారు వాళ్ళు చాలా ఇది గొప్ప విషయం బాగా గుర్తుపెట్టుకోండి నవంబర్ ఐదున శని భగవానుడు ఇప్పటి వరకు వక్రించి ప్రయాణిస్తున్న శని భగవానుడు వక్రత్యాగం చేయబోతున్నారు కీలకమైన గ్రహాల మార్పుల వల్ల వృషభ రాశికి ఈ నెల ఎలా ఉంటుందో మనం చూద్దాం రాహు లాభస్థానంలో ఉన్నాడు త్రిశస్త లాభం గ్రహాలు మారినప్పుడు కుజుడు రాహు శని ఎలా పాప గ్రహాలు మారినప్పుడు అత్యంత శుభ ఫలితాలని పొందుతారు లాభస్థానంలో రాహు సంచరించడం వల్ల ఆకస్మిక పదవి ఉద్యోగంలో ప్రమోషన్స్ విదేశాలకి వెళ్ళడము మీరు రాజకీయ ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళకి యోగము గతంలో కోల్పోయిన అన్ని మల్టిపుల్గా వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుంది రాహు ద్వారా వస్తుంది ప్రలోభాలకి లోనవ్వకండి ఆదాయ లాభం బాగా ఉంటుంది వ్యాపారం అభివృద్ధి మల్టిపుల్ గా మీ యొక్క బిజినెస్ పెరుగుతుంది ఇండస్ట్రీస్ వారికి చాలా బాగుంటుంది ఐటీ ఉద్యోగస్తులకి లేదా కార్పొరేట్ లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇది ఒక మంచిది మంచి పొజిషన్స్ వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి శుభ కార్యక్రమాలు విందు వినోదాల్లో పాల్గొంటారు వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహ ప్రవేశాలు జరుగుతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు సంతానం లేని వారికి సంతానం కలుగుతాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు చూస్తారా గెట్ రెడీ మంచి ఆఫర్ లెటర్స్ విదేశాలకి వెళ్ళే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉన్నాయి మీకు విజా రిజెక్ట్ అయిన వాళ్ళకందరికీ కూడా ఇది యోగం దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పొచ్చు ఎలా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు శత్రు బాధలు రోగ బాధలు తొలగుతుంది మీరు ఇబ్బంది పడుతున్న అన్ని తొలగి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు పదిహేడు తర్వాత రవి కుజులు సప్తంలో మారడం వల్ల కాస్త స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త వక్రీంచడం వల్ల కొన్ని గ్రహాలు కొంచెం ఏ ఇబ్బంది పడుతున్నారంటూ అనబడుతుంది కానీ ఏ ఇబ్బంది ఉండదు నిత్య నిత్య జీవితంలో ఏ లోపం ఉండదు మిశ్రమంగా ఉంటుంది రవి కుజులు రవి బుధుడు అన్ని గ్రహాలు శుభం వల్ల మీకు అనుకూలం ఉద్యోగం విద్య అన వాహన యోగం భూయోగం రాజకీయ యోగం రియల్ ఎస్టేట్ ఇన్ని రకాలుగా మీకు యోగం రాబోతుంది కాబట్టి శనివారం చక్కగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లోపై దీపం వెలిగించండి నంబర్ ఐదు అనే ఒక సంఖ్యను మీరు లక్కీ నెంబర్ గా పెట్టుకోండి బుధవారం ఈ నెల అంతా కూడా మీకు కలిసి వస్తుంది వైట్ లేదా చందన కలర్ వాడండి ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయోస్తు